వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ శివదుర్గా జ్యోతిష్యాలయం గురూజీ అర్జున్ కోయరాజు గారు. ఒక్కసారి ఈ గురూజీ గారిని సంప్రదించి చూడండి, మీ యొక్క ఎటువంటి సమస్యకైనా శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ఈ నెల 16 నుండి 21 వరకు పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో పొదుపు పథకాల స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని సంగారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ సంపత్ రెడ్డి తెలిపారు. నేషనల్ పోస్టల్ వీక్ ముగింపు ఉత్సవాలలో భాగంగా మెదక్ జిల్లా శంకరంపేటలో శుక్రవారం మేళా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ, జాతీయ తపాలా వారోత్సవాలలో భాగంగా ఈ నెల 9 నుండి ఈ రోజు వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. నేషనల్ పోస్టల్ వీక్ ముగింపు ఉత్సవాలలో భాగంగా సంగారెడ్డి డివిజన్ పరిధిలో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్, గ్రూప్ యాక్సిడెంట్ గార్డ్ పాలసీల ప్రత్యేక మేళాలు శుక్రవారం పలు గ్రామాలలో నిర్వహించినట్లు వివరించారు. అలాగే ఈ ఆర్థిక సంవత్సరం టార్గెట్ లక్ష్యాలలో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 16 నుండి 21 వరకు అకౌంట్స్ ఓపెనింగ్, పాలసీల సేకరణ స్పెషల్ డ్రైవ్ సంగారెడ్డి డివిజన్ పరిధిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో ఇంటింటికి పోస్టల్ పథకాలు తీసుకెళ్లాలనే సంకల్పంతో ఈ స్పెషల్ డ్రైవ్ను నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఏఎస్పీ కోరారు. పుట్టిన పసికందు నుండి 100 సంవత్సరాల వయసు గల వారందరికీ వివిధ పోస్టల్ పథకాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. వివిధ పొదుపు పథకాల స్కీములకు అత్యధికంగా వడ్డీ ఇస్తున్న ఏకైక సంస్థ పోస్టల్ సంస్థ అని పేర్కొన్నారు. తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్, గ్రూప్ యాక్సిడెంట్ బీమా పాలసీలు కేవలం వార్షిక ప్రీమియం 399, 396తో 20 లక్షల ఇన్సూరెన్స్ వరకు అందిస్తున్న పాలసీలు ఉన్నాయని వివరించారు. స్పెషల్ డ్రైవ్ను గ్రామీణ తపాలా ఉద్యోగులు అందరూ ఇంటింటికి తీసుకువెళ్లి విజయవంతం చేయాలని ఏఎస్పీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డి శ్రీనివాస్, సబ్ పోస్ట్ మాస్టర్ రఘు, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ మానయ్య, విజయ్, కృష్ణవేణి, గంగారాం, నెహ్రూ, ప్రశాంత్, ఏబిపిఎం తుకారాం, బీరప్ప, సవిత, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ తపాలా వారోత్సవాలకి ఈరోజు ముగింపు దినోత్సవ సందర్భంగా మనం శంకరపేట ఎస్ఓలో కలుసుకోవడం జరిగింది. ఈ వారంలో మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రాం చేయడం జరిగింది. అందులో పిఎల్ఐ డేగా ఆర్పిఎల్ఐ, అలాగే మేల్స్ డే, ఫిలేట్లీ డే, సో రకరకాలుగా ఈ 5 రోజులు, ఈరోజు ఐపీపి రోజుగా మనం గుర్తించి ఐపీపి అకౌంట్స్ కానీ పాలసీలు కానీ చేసుకోవడం జరుగుతుంది. అలాగే దీనికి కంటిన్యూగా మళ్ళీ వారంలో 16 నుంచి 21 తారీఖు వరకు మనం పిఓఎస్బి అకౌంట్స్ ఓపెన్ చేసుకోవడానికి మనం మేళాలు ప్రతి గ్రామాన మేళాలు పెట్టి ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. సో మళ్ళీ 16 to 21 ఈ వారం రోజుల్లో మనం అకౌంట్స్ ఓపెన్, ప్రతి గ్రామంలో మేళాలు పెట్టాలి. ప్రతి ఆమ్లెట్ విలేజ్ కానీ పిఓ విలేజ్లో కానీ మనం మేళాలు పెట్టుకొని ప్రాపర్గా ఖచ్చితంగా మనకు డిపార్ట్మెంట్ ఇచ్చిన టార్గెట్లు కానీ అండ్ ప్రతి ఇంటికి ఒక అకౌంట్ మనం చేరుకునేలాగా, ప్రతి ఇంటికి చేరుకుని ప్రతి ఇంట్లో ఒక అకౌంట్గా ఒక పాలసీ మనం తెరిపించి ప్రతి ఇంటిని మన పోస్ట్ ఆఫీస్తో అనుసంధానం చేసుకోవడం మన ముఖ్య ఉద్దేశం. సో కావున మనందరం ఈ వచ్చే వారం ఇప్పుడు పోస్టల్ వారంతో ముగింపు కార్యక్రమం భాగంగా మళ్ళీ వారం మనం ప్రతి ఇంటిని కవర్ చేసే విధంగా ప్రతి ఊర్లో మేళా పెట్టుకొని ప్రతి ఊర్లో ప్రతి ఇంటిని పోస్ట్ ఆఫీస్తో అనుసంధానం చేయాలి.